హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను, మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో మనం లేట్ చేసుకోకుండా వెంటనే స్టార్ట్ చేద్దాము. అండ్ రీసెంట్ డేస్లో చాలామంది అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కావచ్చు, ఎక్కువగా అంటే ప్రైవేట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా దురద రావటం కానీ, అంటే బాగా ఇచ్చింగ్ రావటం కానీ, ఆ తర్వాత ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, ఒక రకమైన స్మెల్ రావటం కానీ, లేదంటే బ్లాక్గా అయిపోవటం కానీ, సో అండర్ ఆర్మ్స్ దగ్గర కావచ్చు అండ్ వెస్ట్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే బాడీ లోపల ప్లేసెస్లో చాలామందికి ఏంటంటే చెప్పుకోలేని ప్లేసెస్లో కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. బట్ చూడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారు, బట్ ఎవరు చూడకపోతే బాగుండు అని చెప్పేసి వెంటనే వాళ్ళు గోకేస్తూ ఉంటారనమాట. ఐ మీన్ రఫ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ దురద వచ్చేస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడెప్పుడు అక్కడ రఫ్ చేసేద్దామా అనిపిస్తూ ఉంటుంది. అలా చేయటం వల్ల వెంటనే అక్కడ మీకు ఒక రెడ్గా రావటం కావచ్చు, లేదంటే వాళ్ళతో అలా రఫ్ చేసినప్పుడు గీతల్లాగా పడిపోవటం కావచ్చు. అండ్ తర్వాత అక్కడ ఆ ప్లేస్లో ఏంటంటే మంటగా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. సో ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి, సిల్లీ ప్రాబ్లం అయితే కాదు, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అనమాట. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, చెప్పుకోలేరు అనమాట, బట్ నాకు ఇక్కడ ఇచ్చింగ్ వస్తుంది, ఫుల్ దురద పెట్టేస్తుంది అని ఎవరికైనా చెప్పగలమా? చెప్పుకోలేము. సో ఎవరు చూడకపోతే బాగుండు అనే ఇది అనిపిస్తూ ఉంటుంది. ఎవరు లేని ప్లేస్కి వెళ్ళేసి వెంటనే రఫ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా చాలామంది. బట్ ఇది ఎందుకు వస్తుంది, ఆ తర్వాత దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి న్యాచురల్ వేలో అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే చాలామందికి ఎక్కువ బరువు ఉంటారు అనమాట, అంటే విపరీతమైన బరువు ఉండటం వల్ల కొన్ని కొన్ని ప్లేసెస్లో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కావచ్చు, ప్రైవేట్ పార్ట్ దగ్గర, లెగ్స్ దగ్గర కావచ్చు, అంటే తొడల దగ్గర చాలామందికి అక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల వాళ్ళు నడిచేటప్పుడు కావచ్చు ఎక్కువ రాపిడి తగులుతూ ఉంటుంది, అక్కడ స్వెట్ వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది వేసుకునే బట్టలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు అంటే చాలా టైట్గా ఉండే బట్టలు వేస్తూ ఉంటారు. సో ఇది నేను ఏ ఒక్క అబ్బాయి గురించి చెప్పట్లేదు, అమ్మాయి గురించి చెప్పట్లేదు, ఇద్దరు గురించి మాట్లాడుతున్నాను అండి. జీన్సెస్ అనేవి గర్ల్స్ వేస్తుంటారు, బాయ్స్ వేస్తూ ఉంటారు, చాలా టైట్ జీన్స్ వేస్తూ ఉంటారు. బట్ దానివల్ల ఆ ప్లేస్కి గాలి వెళ్ళదు, వెంటనే స్వెట్ వస్తుంది, ఆ తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వీటన్నిటి వల్ల నెక్స్ట్ ఇచ్చింగ్ వస్తుంది అన్నమాట. సో మరి ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఏంటి అంటే బట్టలు వేసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉండేవి వేసుకోండి. కాటన్వి కావచ్చు, కొంచెం మెత్తగా ఉండేవి కావచ్చు, కొంచెం గుచ్చుకుంటున్నట్టు కానీ, కొంతమందికి బాగా డ్రై అవుతున్నట్టు కానీ. సో కొన్ని బట్టలు వేసుకున్నప్పుడు తెలియకుండానే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడప్పుడు ఈ బట్టలు తీసి అవతల పడేద్దామా అనిపిస్తుంటుంది కొంతమందికి. అంటే అలా అనిపిస్తుందంటే అవి మీ బాడీకి సెట్ అవ్వట్లేదు, గుర్తుపెట్టుకోండి, అవి కంఫర్ట్గా అనిపించట్లేదు మీ బాడీకి. సో ఖచ్చితంగా అలాంటివి యూస్ చేయమాకండి. స్మూత్గా ఉండే క్లాత్స్ అండ్ దాంతోపాటుగా కంఫర్ట్గా మీకు ఇబ్బంది లేకుండా ఉండేవి యూస్ చేయండి. అండ్ దానివల్ల మీకు ఇలాంటి ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ టైంలో చాలామంది అంత కేర్గా ఉండరు. ఎందుకంటే కొంతమంది ఐ థింక్ దాని గురించి నాలెడ్జ్ లేక కావచ్చు, కొంతమంది ఆ టైంలో ఆ పెయిన్ వల్ల కావచ్చు, చాలామంది పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ సరిగ్గా చేంజ్ చేసుకోవటం కావచ్చు, సరిగ్గా క్లీన్ చేసుకోకపోవటం వల్ల కావచ్చు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో నేను దీని గురించి కూడా సపరేట్గా నా ఛానల్లో కొంచెం స్టార్టింగ్లోకి వెళ్ళండి, ఒక 1 or 2 వీడియోస్ చేసే దీని గురించి. బట్ ఖచ్చితంగా గర్ల్స్ ఎవరైనా అంటే ఈ వీడియో వాచ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా మంచి వీడియో, హెల్దీ వీడియో అనమాట. ఎందుకంటే గర్ల్స్ కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు పీరియడ్స్ టైంలో, ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలియక, అలా ఉండాలో తెలియక ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి టైంలో కూడా మీరు సరిగ్గా దానికి తగ్గ కేరింగ్ అనేది తీసుకోకపోవటం వల్ల కూడా మీకు ఇచ్చింగ్ కానీ ఇలాంటివన్నీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక మరి ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఆల్రెడీ వచ్చి ఉంటే మరి ఆ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఒక న్యాచురల్ వేలో ఒక 2 పాయింట్స్ చెప్తాను మీకు. అండ్ గర్ల్స్కి అయితే ఇవన్నీ ఎగ్జాక్ట్లీ కొంచెం కామన్ ఇష్యూసే అనమాట చెప్పాలి అంటే. బట్ కామన్ అయినా కూడాను అది రెగ్యులర్గా ఆ ప్రాబ్లం ఉన్నట్లయితే మాత్రం ఫర్దర్గా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి దాన్ని వెంటనే స్పాట్లోనే మీకు ఇలా ఇచ్చింగ్గా కానీ, మంటగా కానీ, దురద పెట్టేసేయాలని కానీ ఇలా అనిపిస్తుంది అంటే మాత్రం డెఫినెట్లీ దానికి వెంటనే తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవటం కానీ, లేదా న్యాచురల్ వేలో వెళ్ళటం కానీ ఖచ్చితంగా చేయండి. డిలే చేయొద్దు అనమాట, ఖచ్చితంగా ఇబ్బందులు ఫేస్ చేయాలి అండి. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి. చాలామంది అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పుకోలేక అండ్ ఏం చేయాలో అర్థం కాక చాలామంది స్కిన్ని పాడ్ చేసేసుకుంటున్నారు అనమాట.
సో ఇప్పుడు మనం మెయిన్గా పాయింట్లోకి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ కొంచెం పసుపు తీసుకోండి, టర్మరిక్ ఉంటుంది కదా న్యాచురల్గా ఉండేది తీసుకోండి, అది కొంచెం తీసుకోండి ఒక 1/2 టేబుల్ స్పూన్. అందులో 1/2 టేబుల్ స్పూన్ తేనె అనేది మిక్స్ చేసేసేయండి. ఈ పసుపు తేనె కలిపిన తర్వాత దాన్ని ఎక్కడైతే మీకు దురద అనేది వస్తుందో ఆ ప్లేస్లో అప్లై చేసేసేయండి. సో అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి, ఒక అరగంట సేపు అలా వదిలేసేయండి. సో వదిలేసిన తర్వాత నెక్స్ట్ చల్లని వాటర్తో, కూల్ వాటర్ అన్నమాట, ఐ థింక్ కూల్ వాటర్ అంటే మీరు నార్మల్ వాటర్ తీసుకోండి, ఉంటే ఖచ్చితంగా చల్లని నీళ్ళు మాత్రమే తీసుకోండి. సో ఆ వాటర్తో క్లీన్ చేసేసేయండి. ఇలా మీరు జస్ట్ ఒక 4-5 డేస్ కంటిన్యూగా చేయండి, డెఫినెట్లీ 99% చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది అన్నమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది మెయిన్గా చెప్పాలంటే. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే, ఐ థింక్ చాలామందికి నేను ఈ రెమెడీస్ చెప్పాను అనమాట, వాళ్ళు చాలా బాగా హెల్ప్ అయింది అని కూడా అన్నారు. సో అందుకే నేను కూడా దీన్ని ఓకే, ఇది కొంతమంది మీద మనం చెప్పినప్పుడు వాళ్ళు ప్రయోగించారు, వర్కౌట్ అయింది కాబట్టి. సో మన ఛానల్లో కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళకి క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇవి షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకొక టిప్గా ట్రై చేయాలి అంటే, మీరు వేప నూనె తీసుకోండి. వేప నూనె అంటే మనకి బయట షాప్స్లో దొరుకుతుంది, ఈజీగానే దొరుకుతుంది, లేదు అది కుదరలేదు అనుకుంటే మీరు మామూలుగా వేప ఆకు ఉంటుంది కదా, సో దాన్నైనా వాష్ చేసి నీట్గా మిక్సీ పట్టేసుకొని దాన్ని స్క్వీజ్ చేసుకోండి, ఏదైనా క్లాత్లో పెట్టేసి మీకు వేప జ్యూస్ అనేది వస్తుంది కదా అదైనా అప్లై చేయండి, లేదా వేప నూనె అయినా సరే కొంచెం తీసుకొని మీకు దురద వస్తున్న ప్లేస్లో అప్లై చేసేసేయండి. చేసిన తర్వాత కనీసం ఒక 1/2 గంట కానీ 1 గంట కానీ వెయిట్ చేయండి. ఆ తర్వాత మీరు స్నానం చేసేసేయండి. ఐ థింక్ నార్మల్గా వాష్ చేసుకోవచ్చు, అది మీరు స్నానం చేసే టైం అనుకోండి, స్నానం చేసేసినా కూడా నో ప్రాబ్లం అనమాట. ఆ స్నానం చేసేటప్పుడు కూడా కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, వేప ఆకు కానీ ఆయిల్ కానీ అప్లై చేసినప్పుడు చల్లని నీళ్ళు కాదు, వేడి నీళ్ళతో వాష్ చేసుకోవాలి అనమాట. వేడి నీళ్ళు అంటే మరీ హాట్గా ఉండే కాదులేండి, జస్ట్ నార్మల్గా కొంచెం వేడిగా ఉండే వాటర్ అనేది నార్మల్గా తీసుకొని దాంతో వాష్ చేసేసేయండి నీట్గా. అలా చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే, కొంచెం కొబ్బరి నూనె తీసుకోండి, ఆ కొబ్బరి నూనె అప్లై చేసేసేయండి. సో ఈ విధంగా కంటిన్యూగా మీరు 1 వీక్ ట్రై చేసినా కూడాను సూపర్ రిజల్ట్, నేను ముందు చెప్పిన టిప్ అయినా ఈ టిప్ అయినా అట్ ద సేమ్ టైం ఒకటే రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ తర్వాత మీరు ఏదైనా అంటే కొంచెం చల్లగా ఉండాలి అనుకుంటే మీకు బయట యాంటీఫంగల్ పౌడర్స్ అని దొరుకుతాయి అనమాట. సో అలాంటి పౌడర్స్ అనేది తెచ్చి మీరు అక్కడ అప్లై చేయడం వల్ల కొంచెం మీకు ఒక రిలీఫ్ అనేది దొరుకుతుంది. కావాలంటే ఆ పౌడర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. మీకు జస్ట్ ఒక 3-4 డేస్లోనే దీనికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. న్యాచురల్గా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, దీని గురించి పెద్ద ట్రీట్మెంట్స్కు వెళ్ళాల్సిన పని అంతకన్నా లేదనమాట. సో చాలా చాలా సింపుల్గా తగ్గిపోతుంది, ఇది అంత పెద్ద ఇష్యూ కూడా కాదు. కాకపోతే దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఇష్యూనే అవుతుంది. బట్ స్టార్టింగ్లో ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ నేను చెప్పినవి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో హెల్ప్ అయింది కదా. మీకు హెల్ప్ అయిందని మీకు ఏమాత్రం అనిపించినా కూడా వెంటనే వీడియో లైక్ చేయండి, ఎవరికన్నా యూజ్ అవుతుందని మీకు అనిపించినా కూడా వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.